కే కృష్ణమూర్తి గారు, వేకిరిన పెద్దలకు. నేను కాంగ్రెస్ నుండి బయటకు వస్తామనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాధ కాబట్టి వాళ్ళు నేను బయట పంపించారు. తర్వాత నా కార్యకర్త కాపాడుకోవాలి, వాళ్ళ కోసమే పార్టీ మాట్లాడుకొని నేను కార్యకర్త అంతతో మాట్లాడాను. మాట్లాడాక అంతా చెప్పారు, రెడ్డి గారు మీరు ఎక్కడ పోతే అక్కడ చెప్పి చెప్పడం జరిగితే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి, మనకు నీటి సమస్య చాలా ఉంది, మనకు తాగే నీళ్ళు లేవు, సాగు లేదు, ఎల్లేసి నీళ్ళు అవ్వట్లేదు మనకు. నేను ముఖ్యమంత్రి అడిగాను, నేను మీ పనిలో చేరాలంటే నా రెండు రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ రెండు తీస్తే మీ పనులు చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ రెండు పనులు చేయడం జరిగింది. ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్, ఎల్ఎల్సి పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందించిన ప్రాజెక్ట్ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కేసుకాలు కర్నూలు ప్రాంతంలో కేసుకాలు కలుపుకొని 8 లక్షల ఎకరాలు నీళ్ళు పట్టించే బాధ్యత మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేపట్టు తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి పని కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసుకుంటారు. మనమంతా రైతుల ప్రస్తుతం మన సమస్యలు తీరాలి, ఇంకా సమస్యలు మనకు ఉన్నాయి. అంతిని ప్రాంతంలో అంతిని ప్రాంతం అంతా కూడా తాళ నీళ్ళు లేవు. అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి అడిగాను. అలాగే చిన్న చెరువు కోటగుండ పైన అగబేలి ఆగాల ఆ ప్రాంతంలో చెరువులున్నాయి, అక్కడ సమస్యలు ఉన్నాయి మనకు, అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను. అలాగే మన కర్నూలు రాష్ట్రం, మన కర్నూలు రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతారు. తొందరలోనే ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్, హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా అవసరం మనకు. మనకి ఎట్లా క్యాపిటల్ పోగొట్టుకున్నాం, అట్లీస్ట్ బెంచ్ వస్తే మన కర్నూలు బాగుపడుతుంది. అది బెంచ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. మన కోడుపూర్లో పిల్లలు చాలా షటిల్ పిల్లలు ఆడతారు, షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారు, వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి, ఇండోర్ స్టేడియం కావాలి. అది కూడా ముఖ్యమంత్రి చెప్పాను, అది కూడా తప్పు కూడా ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఇక రకరకాల అభివృద్ధి కారణంగా ముందు పోతున్నాం మనం. పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా 11 సీట్లు గెలుచుకుంది, తెలుగుదేశం 3 సీట్లు గెలుచుకుంది. ఈ ఎలక్షన్లో తప్పక 14 సీట్లు మనం గెలుచుకుంటాం, 2 పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం. నమ్మకం నాకు ఉంది, మీ భరోసాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను. తప్పకుండా కలుజలో 14 సీట్లు, 2 ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తబోతుంది. అది ఖచ్చితం, ప్రజలు చూసుకుని మనకు అర్థమవుతుంది. కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం, ఈ 4 ప్రాజెక్టులకు 8.5 కోట్లు ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది నేను కూడా నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకని, కానీ ఇప్పుడు అర్థమైంది ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు. ఒకటే మాటకు 8 కోట్లు ఇచ్చి మన కర్నూలు ప్రాంతాన్ని కాపాడంటే ముఖ్యమంత్రి గారు కూడా అంతా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్లు పోయి చూడాలి, వైకాపా బుద్ధి చెప్పాలి. మీరు వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది, బీజేపీ రెండు కూడా మన దేశం నాశ చేస్తున్నాయి. అటువంటి పార్టీ ఓటేస్తామన్న మనకు కావాల్సింది మన బతులు బాగుండాలి. రైతు కష్టాలు తీసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటు వేసే బాధ్యత మనందరం ముందు కూడా తెలియజేసుకుంటూ ఈ నాకు ఇష్టానికి మరొకసారి నా బుద్ధి తెలుసుకున్నా జరిగింది. ఇప్పుడు రాయలసీమ తెలుగింటి ఆడపడచుల ఆడపడచు.